వెల్కమ్ టు ఆర్ 360 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 30 నాటికి రూప్ కాంక్రీట్ లెవెల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి. మొదలైన వలసల పర్వం. టీడీపీలోకి 1000 మంది వైకాపా కార్యకర్తలు వలస. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రైతు రుణమాఫీ. 500కే గ్యాస్ సిలిండర్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి. రాజమండ్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత. వార్తలోడు వివరాలకు వెళ్తే, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి మద్దతుగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కొల్లు రవీంద్రతో కలిసి ప్రచారం నిర్వహించారు. కర్నూలు నగరంలోని చైతన్య స్కూల్ నందు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి తమ ఓటు వేసి గెలిపించాలని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. నగరంలోని మౌర్య నందు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ కొల్లు రవీంద్ర, కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు వార్డు ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. తమ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ అయిన ప్రతి పట్టభద్రుని కలుసుకుని తమ ఓటు అభ్యర్థించాలని సూచించడం జరిగింది. దాదాపు ఒక 5-6 స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ, అలాగే కొంతమంది న్యూట్రల్స్ డాక్టర్స్ తో మాట్లాడితే ప్రతి ఒక్కర హృదయంలో ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరూ కర్నూలులో కోరుకుంటా ఉన్నారు. దాన్ని మనం ఓటర్గా మార్చుకోకపోతే రేపు భవిష్యత్తులో మరి భరత్ గారు పోటీ చేస్తే అరే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని ముందుకు వచ్చిన ఓటే ఇచ్చుకోలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఎన్నికయ్యే అవకాశం. కాబట్టి మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దానికోసం మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని విషయాలు మీకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసు, ఏ ఒక్కరిని వదిలిపెట్టాల జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి అన్ని వర్గాలు నిన్న కాలేజెస్కి వెళ్తే స్కూల్స్కి వెళ్తే వాళ్ళు చెప్పే వాళ్ళు ఆవేదన కాదు బాధ, వాళ్ళ హృదయాల్లోంచి వస్తాం. మరి దాన్ని మనం కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం కోసం మంచి ఆశలతో నడుస్తున్నటువంటి ఒక నాయకుడి నాయకత్వంలో మనం ఎమ్మెల్సీలో పనిచేస్తున్నట్టు దానికి మీరు చక్క ఒక ప్రణాళిక వేసుకోండి. చాలా ఈజీగా చేయొచ్చు మనం. ఎందుకంటే మనకి కర్నూలు అసెంబ్లీకి వచ్చి 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులు కూడా మీరు డివైడ్ చేసుకున్నారు, 58 యూనిట్లు కింద డివైడ్ చేసుకున్నారు. డివైడ్ చేసుకున్నారా అసెంబ్లీ 2024 ఈ ఎఫెక్ట్ పడకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఎవరైతే క్లస్టర్స్ ఉన్నారు, 10 మంది యూనిట్స్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, వార్డు రెడ్కెల్స్ ఉన్నారు, ఇంతమంది పెట్టుకొని ఇంత పగటిబందీగా ఉన్నటువంటి మన పార్టీ ఏ పార్టీకి లేదు ఇక్కడ స్ట్రెంగ్త్. ఇంత స్ట్రెంగ్త్ పెట్టుకొని మనం మీద పొరపాటు ఏదైనా జరిగితే పార్టీ అలా నష్టపోయే పరిస్థితి భరించదు. పార్టీ స్ట్రిక్ట్గా నేను చంద్రబాబు నాయుడు టెలికాప్ చెప్పడం జరిగింది. పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ బాధ్యతనే వాళ్ళే చర్యలు తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ నడపాలి, అన్ని ఎలక్షన్స్ నడపాలి. ఈ ఎలక్షన్స్ అంతా పూర్తి బాధ్యత ఇవ్వాలని వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంటుందో క్లస్టర్స్ యూనిట్స్ మీద కూడా, వార్డు ప్రెసిడెంట్స్ మీద కూడా, కార్పొరేటర్ల మీద బాధ్యత ఉంటుంది. మీరందరూ కష్టపడి పనిచేస్తే ఈ ఎన్నికలు గెలిస్తే 2024 భరత్ ఈజీగా అసెంబ్లీకి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే భరత్ ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది తెచ్చుకోకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భరత్కే ఎలక్షన్లో మనం పూర్తి పనిచేస్తున్నామనే ఉద్దేశంతో మన అభ్యర్థికి
భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మొదటినే ఉంది మొదటి అంకెలో ఉంది ఒకటి అంకేసి ప్రతి ఒక్కరు కూడా బ్యాలెట్ నమోన అయ్యి వచ్చినాయి రాజమహేంద్రవరం జిల్లాలో సాగులో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకు ఈకేవైసీ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు మార్చి 4వ తేదీ శనివారం ఈకేవైసీ అనుసంధానంకి చివరి తేదీ అని ఇప్పటి వరకు 97.30% ఈకేవైసీ ప్రామాణీకరణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత చెప్పారు వెనుకంజలో విక్కబోలు అనపర్తి ఉందన్నారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రయోజనం రైతులకు అందజేయడంలో ఈకేవైసీ అనుసంధానం కీలకమని జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు మండల వారీగా ఈకేవైసీ ప్రగతిపై వ్యవసాయ అనుబంధ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ అనపర్తి 86%, విక్కబోలు 90% మాత్రమే నిర్లక్ష్యం చేసినందున మిగతా మండలాలు 95-99% పైగా చేసిన ఆ డేటా జిల్లా ప్రగతిపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో సాగు భూమి విస్తీర్ణత 1,84,114 ఎకరాలు ఈ క్రాప్ ద్వారా గుర్తించగా క్షేత్రస్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు 99.87% ఎకరాలకు ప్రమాణీకరణ చేయడం జరిగిందన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో హస్యహత్ జోడో యాత్రలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి అన్నారు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని హత్ సే హత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రజలకు వివరించారు ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకు చేరవేసే ఉద్దేశంతో ఈ యాత్ర తలపెట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ సంజీవ్ ముద్రాజ్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ వివిధ విభాగాల కాంగ్రెస్ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు 11వ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు మణి సిసోడియా అరెస్ట్ ఆశ్రమ ఫ్లైఓవర్ పొడిగింపు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసిందా అనే ప్రశ్నకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమాధానమిచ్చారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశ్రమ ఫ్లైఓవర్ విస్తరణ ప్రారంభోత్సవం వచ్చే వారం నిర్వహించే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు ఫ్లైఓవర్ పొడిగింపును 28వ ఫిబ్రవరి ప్రారంభించాల్సి ఉంది సిసోడియా అరెస్ట్ కారణంగానే ప్రారంభోత్సవం వాయిదా పడిందన్న వాదనలను విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ తోసిపుచ్చారు ఓ మహిళ భర్తను ఎదిరించలేక 14 ఏళ్లు నరకం అనుభవించింది తాళి కట్టిన భార్యను ఇంట్లో నిర్బంధించి బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు విజయనగరం జిల్లాకు చెందిన గోదావరి మధుసూదన్ అనే అడ్వకేట్ బయట ప్రపంచంతో పాటు కన్న తల్లిదండ్రులకు కూడా దూరం చేశాడు ఆ ప్రబుద్ధుడు అత్తారింటి వేధింపులతో 14 ఏళ్ల పాటు దుర్భరమైన జీవితాన్ని అనుభవించి చిక్కశల్యమైంది సుప్రియ అనే మహిళ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియను విజయనగరం టౌన్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్తో 2008లో వివాహం జరిగింది వీరికి 2 పిల్లలు మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తమ్ముడు దుర్గాప్రసాద్తో కలిసి నివాసం ఉంటున్నాడు అయితే పెళ్లైన తర్వాత 3 ఏళ్లు బాగానే ఉన్న భర్త అత్తలు ఆ తర్వాత ఆంక్షలు పెట్టి సుప్రియకు నరకం చూపించడం ప్రారంభించారు సూటిపోటి మాటలతో వేధించేవారు ఎంఏ లిటరేచర్ వంటి ఉన్నత విద్య అభ్యసించిన సుప్రియను ఇంటికే పరిమితం చేసి అష్టకష్టాలు పెట్టారు సుప్రియను ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా బంధించారు ఫోన్ కూడా ఇవ్వకుండా ఎవరితో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు సుప్రియ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ప్రాధాన్యపడ్డా ఫలితం ఉండేది కాదు అలా ఇంట్లో మనుషులు తప్ప మరో లోకం తెలియకుండా 12 ఏళ్లు గడిచాయి చివరికి తల్లిదండ్రుల చూపుకు గాని నోటి మాటకు గాని నోచుకోకుండా బాధలు అనుభవించింది ఇంట్లో ఇంటి పనులు చేసుకునే పని మనిషిగా అవతారం ఎత్తింది గ్లోబల్ డెసిషన్ మేకింగ్ డెమోక్రటైజ్ కావాలని విదేశాంగ మంత్రుల G20 మీట్లో ఎస్ జయశంకర్ వెల్లడించారు ప్రస్తుత ప్రపంచ నిర్మాణం 8వ దశాబ్దంలో ఉంది ఈ కాలంలో యుఎన్ సభ్యుల సంఖ్య 4 రెట్లు పెరిగింది ఇది నేటి రాజకీయాలు ఆర్థిక శాస్త్రం జనాభా శాస్త్రం లేదా ఆంక్షలను ప్రతిబింబించదు
కొత్తపేట మాజీ ఎంపీటీసీ దేవపాటి వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. కొత్తపేట మాజీ ఎంపీటీసీ దేవపాటి వెంకటేశ్వరరావు 1000 మంది తన అనుచరులతో కలిసి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు బండారు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సమాజ శ్రేయస్సు కోరేవారు విజ్ఞతతో ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించబడాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమని తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఇది శుభ పరిణామమని బండారు అన్నారు. తాను ఏనాడు రాజకీయ స్వార్థాలు ఆశించలేదని గెలిచినా ఓడినా ఒకేలా ఉన్నానని ప్రజాశ్రేయస్సు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ వెళుతున్నారని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. మార్చి 30 నాటికి రూఫ్ లెవెల్ మరియు రూఫ్ కాంక్రీట్ లెవెల్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. మార్చి 30 నాటికి రూఫ్ లెవెల్ రూఫ్ కాంక్రీట్ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సూచించారు. గురువారం సచివాలయం నుంచి హౌసింగ్ రీసర్వే వ్యవసాయం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రహదారులు మరియు భూసేకరణకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న చెల్లింపుల వివరాలను అందజేయాలని సిఎస్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. వ్యవసాయానికి సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయడంతో పాటు రెవెన్యూ వారు సూపర్వైజరీ చెక్ చేయాలని అన్నారు. హార్టికల్చర్కు పెంపకం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో ఉన్న అమృత్ సరోవర్ ట్యాంకుల నిర్మాణం మీద జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని అన్నారు. ఆధార్ సీడింగ్ కూడా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రధాన భవనాల పూర్తికి కృషి చేయాలని అన్నారు. మార్చి చివరి నాటికి ఎక్స్పెండిచర్ బుక్ చేసేలా చూడాలని అన్నారు. పట్టణాలు మరియు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి గాను ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ పై అన్ని విధాల చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 30 నాటికి రూప్ కాంక్రీట్ లెవెల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి. మొదలైన వలసల పర్వం. టీడీపీలోకి 1000 మంది వైకాపా కార్యకర్తలు వలస. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రైతు రుణమాఫీ. 500కే గ్యాస్ సిలిండర్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి. రాజమండ్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.